ఈరోజు శుభదినం. దేశ ప్రజలంతా, ప్రపంచ తెలుగువారంతా ఈరోజు కోసమే వేచి చూశారు. బెయిలైన, మధ్యంతర బెయిలైన గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి ఎప్పుడు బయటకు వస్తారా, ప్రజలు ఎప్పుడెప్పుడు చూద్దామా అని నిరీక్షించిన రోజులవి. ఇవాళ రాజమండ్రి పరిసర ప్రాంతాలే కాకుండా జైల్లోకి వెళ్ళటానికి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గేట్లు తోసుకొని వెళ్ళబోయారు. అది కరెక్ట్ కాకపోయినా ఏమీ చేయలేని పోలీసులు కూడా ఊరుకున్నారు. అంతేకాకుండా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా ఇంటి ముందు నిలబడున్నారు. ఒక్కసారి చూడండి, రాజమండ్రి నుంచి అమరావతి వరకు ఈరోజు ప్రజలంతా కూడా దాదాపు 5-6 కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ మెయిన్ రోడ్డుకి అందరూ వచ్చి మెయిన్ రోడ్డు పక్కన నిలబడ్డారు. ఒక్కొక్క కిలోమీటర్ నడవడానికి, కారు నడవడానికి దాదాపు అరగంట పైన పడుతుందంటేనే చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారో, ఎంత నిరీక్షిస్తున్నారో అర్థమవుతోంది. కానీ తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దయచేసి ఒక్కసారి TV5 చూడండి. మీరు TV5 చూస్తున్నట్టుగా మా దగ్గర సమాచారం ఉంది. ఆల్రెడీ బెయిల్ వచ్చిన దగ్గర నుంచి అనేక టీవీలు పగలగొట్టినట్టుగా సమాచారం ఉంది. సమాచారం తప్ప నిజమా కాదాది మీరే చెప్పాలి. మరి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీరందరూ కూర్చొని మరిన్ని కుట్రలు పన్నుతున్నట్టుగా కూడా సమాచారం వచ్చింది. రాజకీయంగా ఎదుర్కోవాలంటే ఎదుర్కోండి, తెలుగుదేశం పార్టీని ఎదుర్కోవాలంటే చేతనైతే ఎదుర్కోండి. అనేక దొంగ పద్ధతుల్లో, పనికిరాని పద్ధతుల్లో 2018-19 ఎన్నికల్లో మీరు ఎన్నుకున్నారు. ప్రశాంత్ కిషోర్ గారు చెప్పినట్టుగా మీ సినిమా అయిపోయింది, మీ గేమ్ అయిపోయింది, ఇక ఇంటికి రావడమే తరువాయి, వచ్చి ఇక్కడ లోటస్ పాండ్లో ఉండే క్షణాలు కూడా దగ్గరలో ఉన్నాయి. ఇక ఇవాళ బెయిల్ విషయానికి వచ్చినట్టయితే ఎన్ని అబద్ధాలు చెప్పారు, ఎన్ని అవాస్తవాలు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారిని జీవితాంతం జైల్లో ఉంచాలి, కనీసం ఎన్నికల వరకైనా ఉంచాలి అని మీరు పన్నిన కుట్రలన్నీ కూడా ఇలా విఫలమయ్యాయి. హానరబుల్ జడ్జ్ మరి ఇవాళ అత్యద్భుతమైన జడ్జిమెంట్ ఇచ్చారు, వారికి కృతజ్ఞతలు తెలుగు అందరి తెలుగు ప్రజల తరఫున. ఇవాళ న్యాయమే గెలిచింది, న్యాయమే గెలుస్తుంది. ఇవాళ ఇంటరిమ్ బెయిల్ కావచ్చు, రేపు పూర్తి స్థాయిలో బెయిల్ కావచ్చు, ఆ తర్వాత అక్విటెల్ కావచ్చు, లేదా క్వాష్ కావచ్చు. చంద్రబాబు నాయుడు గారు బయటకు రావడం పూర్తి స్థాయిలో వాస్తవం, మీ అందరి సంగతి చూడటం వాస్తవం. యుద్ధ భేరి మోగింది అని వాళ్ళ లోకేష్ గారు ప్రకటించారు. ఆ చెవులు, ఆ భేరికి మీ చెవులన్నీ మూసుకుపోయాయి. వైసీపీ నాయకులు ఎక్కడ కనిపించట్లేదు. ఏదో మీడియాలోకి వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీరు ప్రభుత్వానికి సలహాదారు, ప్రజల సొమ్ము తింటున్న సలహాదారు. మీరు ప్రజల గురించి ఆలోచించండి, మీకు ఇచ్చిన డ్యూటీ గురించి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం గురించో, చంద్రబాబు నాయుడు గారి బెయిల్ గురించో, చంద్రబాబు నాయుడు గారి ఇంటరిమ్ బెయిల్ గురించో మీకెందుకు సార్? అది CID చూసుకుంటుంది, లేదా పబ్లిక్ ప్రాసిక్యూటర్ చూసుకుంటారు, మీకేం సంబంధం? మొదటి నుంచి మేము ఇదే చెప్తున్నాం, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మిగతా వాళ్ళు పండిన కుట్ర ఇది, కేవలం రాజకీయ కుట్ర మాత్రమే. చంద్రబాబు నాయుడు గారిని బయట తిరగనివ్వకూడదు, లోకేష్ గారు ఇవ్వగలం ఆపేయాలి, మిగతా అయ్యన్న పాత్రుడు గారిని కానివ్వండి, కొల్లు రవీంద్ర గారిని కానివ్వండి, అచ్చెన్నాయుడు గారిని కానివ్వండి, BCలందరినీ జైల్లో పెట్టాలి, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టాలి, SCలందరినీ చంపేయాలి, ఇది మీ కుట్ర. ఎందుకంటే రాజకీయ కుట్ర ఎందుకంటున్నానంటే, ఇవాళ మీరు బెయిల్ వచ్చిన తర్వాత ఇంకో పిటిషన్ వేశారు. చంద్రబాబు నాయుడు గారి బెయిల్ ఆల్రెడీ కొన్ని కండిషన్స్ పెట్టి ఇచ్చారు. ఎక్కడైనా సరే, ఏ హైకోర్టు అయినా, సుప్రీంకోర్టు అయినా, ఏ కేసులు అయితే చంద్రబాబు నాయుడు గారు నిందితుడిగా ఉన్నారో ఆ కేసు గురించి ఎక్కడ మాట్లాడకూడదు, సాక్షుల్ని ప్రభావితం చేయకూడదు, కేసుని ప్రభావితం చేయకూడదు, ఎక్కడా ఇంటర్ఫియర్ కాకూడదు అని ఏ కోర్టు అయినా ఇస్తుంది, అంతవరకు మేము కూడా ఒప్పుకుంటాం. కానీ బెయిల్ వచ్చిన తర్వాత మీరేసిన పిటిషన్ ఏంటో నేను చదివి వినిపిస్తాను. ఇది రాజకీయ ప్రేరేపితం. మొదటి నుంచి TV5 ఇదే చెప్తుంది. వీళ్ళేసిన పిటిషన్ IA నెంబర్ ఇంకా రికార్డు కాలేదు. ఇన్ IA నెంబర్ 1 & 3 ఆఫ్ 2023, ఇన్ క్రిమినల్ పిటిషన్ నెంబర్ 7951 ఆఫ్ 2023, ఎగనెస్ట్ క్రిమినల్ నెంబర్ 29 ఆఫ్ 2021 ఆఫ్ CID పోలీస్ స్టేషన్ AP. ఇప్పుడు కొత్తగా ఇంకో IA వేశారు,
అది చంద్రబాబు నాయుడు గారికి గౌరవనీయ న్యాయస్థానం బెయిల్ ఇచ్చిన తర్వాత వీళ్ళు వేసింది ఏంటంటే, ఎంత ఘోరమో ప్రజలారు ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారికి డిపాజిట్లు కూడా రానియొద్దు, అసలు క్యాండిడేట్సే ఉండొద్దు. ఒక్కసారి ఆలోచించండి, నేను చదివి వినిపిస్తాను మీకు. ద రెస్పాండెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారు, పిటిషనర్ షుడ్ నాట్ పార్టిసిపేట్ ఇన్ పొలిటికల్ ర్యాలీస్, షుడ్ నాట్ గివ్ పొలిటికల్ స్పీచెస్ అండ్ షుడ్ నాట్ ఇండల్జ్ ఇన్ పొలిటికల్ యాక్టివిటీస్. ద రెస్పాండెంట్ పిటిషనర్ షెల్ రీఫ్రెయిన్ హిమ్సెల్ఫ్ టు అపియర్ బిఫోర్ ప్రింట్ ఆర్ ఎలక్ట్రానిక్ మీడియా ఆర్ ఎనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ టు గివ్ ఎనీ స్టేట్మెంట్ ఆర్ ఎనీ ఇష్యూ డ్యూరింగ్ ఇట్స్ ఇంటరిమ్ బెయిల్. ద రెస్పాండెంట్ పిటిషనర్ షుడ్ కన్ఫైన్ హిమ్సెల్ఫ్ టు మెడికల్ ట్రీట్మెంట్ అలోన్. ద రెస్పాండెంట్ పిటిషనర్ షెల్ నాట్ గివ్ ఎనీ ప్రెస్ ఇంటర్వ్యూస్ ఇన్క్లూడింగ్ బోత్ ప్రింట్ అండ్ డిజిటల్ మీడియా నార్ మేక్ ఎనీ పబ్లిక్ కామెంట్స్ ఇన్ కనెక్షన్ విత్ హీస్ కేస్ క్వా. ఓకే, ఇది ఓకే. టూ ఆఫీసర్స్ ఆఫ్, ఇది చాలా ఇంపార్టెంట్, టూ ఆఫీసర్స్ ఆఫ్ ర్యాంక్ ఆఫ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ షెల్ అకంపెనీ ద రెస్పాండెంట్ పిటిషనర్ టు మానిటర్ అండ్ సబ్మిట్ దేర్ రిపోర్ట్ రెగ్యులర్లీ టు ద హానరబుల్ హైకోర్ట్. ఇదే మాట్లాడదాం. చంద్రబాబు నాయుడు గారికి మెడికల్ గ్రౌండ్స్లో బెయిల్ రావచ్చుగాక, అది ఇంటరిమ్ బెయిల్ రావచ్చుగాక. చంద్రబాబు నాయుడు గారు దాదాపు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఈ దేశానికి రాష్ట్రపతి ఎవరో ఉండాలో నిర్ణయించిన వ్యక్తి, ఈ దేశానికి 2-3 సార్లు ప్రధానమంత్రి నిర్ణయించిన వ్యక్తి, బిల్ క్లింటన్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి తెచ్చిన వ్యక్తి, బిల్ గేట్స్ తెచ్చిన వ్యక్తి. నిన్నే మొన్నో ఆదివారం రోజు ఐటీ ఉద్యోగస్తులు, హైదరాబాద్లో ఐటీలో స్థిరపడిన ఉద్యోగస్తులు, బస్సులు పెట్టలేదు, లారీలు పెట్టలేదు, కార్లు పెట్టలేదు, భోజనాలు లేవు, మంచినీళ్ళ పాకెట్ లేవు, లక్ష మంది వచ్చారు. ఇవేమీ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారికి 1000 మందిని తీసుకురమ్మని చూద్దాం, 1000 మందిని తీసుకురమ్మని చూద్దాం. ఇది రాజకీయ ప్రేరేపిత కేసు అని చెప్పడానికి ఇప్పుడు నేను చదివినిపించింది. చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ ర్యాలీస్లో పాల్గొంటే సిఐడికి ఏమి నష్టం? పొలిటికల్ స్పీచ్ ఇస్తే సిఐడికి ఏమి నష్టం? ఎలక్ట్రానిక్ మీడియాలో మాట్లాడితే సిఐడికి ఏమి నష్టం? మరి వార్తాపత్రికలకు ఇంటర్వ్యూస్ ఇస్తే వారికి ఏమి నష్టం? వారు ఎందుకు పాల్గొనకూడదు అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి వంత పాడుతున్న సిఐడి పోలీసులు చంద్రబాబు నాయుడు గారు పాల్గొంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కట్లు తప్పవని, డిపాజిట్లు రావని, పార్టీ భూస్థాపితం అయిపోతుంది ఇలా భయమా? అదేనా సిఐడి చేయాల్సింది? ఇది రాజకీయ ప్రేరేపిత కేసు అని మొదటి నుంచి మేము చెప్తున్నాం. ఇప్పుడు సిఐడి వేసిన అఫిడవిట్ ప్రజలారా ఒక్కసారి డౌన్లోడ్ చేసుకోండి. ఎంత నిస్సిగ్గుగా సిఐడి ప్రవర్తిస్తుందో, జగన్మోహన్ రెడ్డి గారి ఇన్స్ట్రక్షన్స్, సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఇన్స్ట్రక్షన్స్ ఎంత ఘోరంగా ఉన్నాయో, ఎంత అప్రజాస్వామికంగా ఉన్నాయో మీకు తెలియజెప్పడానికే నేను చదివినిపించాను. దయచేసి డౌన్లోడ్ చేసుకోండి, ఒక్కసారి డౌన్లోడ్ చేసుకోండి.